హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అప్పుడు సుభాష్ వెంటనే కిందకి వెళ్ళి కాఫీ కలుపుతూ, ఛా, డాడీ ఎప్పుడూ నేర్చుకోమన్నారు, నేను ఇంట్రెస్ట్ చూపలేదు, ఇదన్నా వచ్చిందంటే అమ్మ వాళ్ళే అనుకుని మగ్గులో కాఫీ పోసి మేఘ రూమ్ వైపు వెళ్ళాడు. మేఘ అని మెల్లగా పిలిచాడు. పలకకపోవడంతో మెల్లగా డోర్ ఓపెన్ చేశాడు. మేఘ చక్కగా నిద్రపోతోంది. మేఘని అలా చూసి సుభాష్ నవ్వుకొని, ఎంత క్యూట్గా బొచ్చునో బంగారం అని అనుకుని, మేఘ కళ్ళని చూస్తూ, ఎంత పెద్ద కళ్ళు, మూసినా తెరిచినట్టే ఉన్నాయి అని అనుకుంటూ చూస్తున్నాడు. ఇంతలో మేఘ లేచింది. ఓయ్, నువ్వేంటిక్కడ అని అనుకుంటూ బ్లాంకెట్ని సరి చేసుకుంది. కాఫీ అన్నావు కదా, ఇదిగో అని నవ్వుతూ ఇచ్చాడు సుభాష్. వాడేం చేస్తున్నాడు అని అంటుంటే, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, లేట్ అవుతుందేమో అని నేనే తెచ్చేశాను అని అన్నాడు. సరేలే, అక్కడ పెట్టు, నేను బ్రష్ చేశాక తాగుతాలే కానీ అంతలా మెలికలు తిరక్కు, కాఫీ మీద పంపేసుకుంటావు అని మేఘ నవ్వుతూ, అని నేను వచ్చేలోపు టిఫిన్ చేయమని వాడిని అని అంది. సరే అని సుభాష్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే పైకి వెళ్ళి, అరే లెగరా, టిఫిన్ అంట మేఘకి, నువ్వు ఫ్రెష్ అవుతున్నావని చెప్పాను, లెగ్గు అని సుభాష్ అంటుంటే, కాఫీ గురించి ఏం అనలేదా అని అన్నాడు. నేను ఇచ్చేసా కాఫీ అని సుభాష్ అనగానే జై లేచి కూర్చున్నాడు. అవునా, ఏమంది అని జై అనగానే సుభాష్ నవ్వుతూ, అక్కడ ప్రెట్టు బెస్ట్ చేశాక తాగుతా అని అనిందిరా, డోర్ నాక్ చేయకుండా లోపలికి వెళ్ళానని తుడుతుందేమో అనుకున్నా, కానీ ఏం అనలేదురా అని నవ్వుతూ అన్నాడు సుభాష్. అవునా, అయినా నువ్వెందుకు ఇచ్చావు బావా, అది పెట్టుకునేది కదా అని అన్నాడు. లేదురా, రోజు మార్నింగ్ తను లేచేసరికి వేడివేడి కాఫీ తనకి ఇస్తూ, తను నవ్వుతూ కాఫీ తీసుకొని తాగుతూ సూపర్గా ఉందని చెప్తుంటే ఎంత బాగుంటుందో, ఆ ఫీల్ తెచ్చే కిక్కే వేరు అని సుభాష్ మెలికలు తిరుగుతూ అంటుంటే, ఆ మాటలకి బుర్రకొక్కుని, అయినా నువ్వెందుకు ఇస్తావు బావా దానికి ప్రతిరోజు కాఫీ అని నోటిదాకా వచ్చిన మాటను ఆపేశాడు జై. ఇంకా చాలు, నేను ఒక్క మాట కూడా వినలేను బాబోయ్ అని అంటూ ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. సుభాష్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని చెప్పి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. జై ఫ్రెష్ అయ్యాక ఉప్మా చేశాడు. సుభాష్ ఏమో ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేశాక, అమ్మా లంచ్కి జై వాళ్ళు వస్తారు అని చెప్తూ మనసులో సాటర్డే ఎన్వి తినం కదా ఎవరమని అనుకుని వెజ్ ఐటమ్స్ అదిరిపోవాలి అని చెప్తూ, మేకప్ ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది కదా అని అనుకుని, ఏదన్నా ఒక స్వీట్ చేయమ్మా మర్చిపోకుండా అని అన్నాడు. సరేరా, చేస్తాను రాని, అయినా ఎప్పుడూ నేను ఇది ఇంత ఇదిగా చెప్తున్నావేంటి అని లక్ష్మి అంటుంటే, అప్పుడు సుభాష్, అంటే వాళ్ళ అక్క మేఘ కూడా వస్తుంది కదా, ఎప్పుడూ రాలేదు కదా తను అని చెప్పానమ్మా. సరే కానీ నువ్వు మరీ ఎక్కువగా టైర్డ్ అయిపోయి చేయకు, ఈజీగా అయిపోయేవి చేసేయి, నువ్వు ఏది చేసినా సూపర్గానే ఉంటుంది, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అసలు మేఘ వస్తుందో లేదో ఎలాగైనా ఒప్పించాలి అని అనుకుంటూ వెళ్ళాడు. జై మేఘ టిఫిన్ తినేసి కూర్చున్నారు. సుభాష్ వచ్చి, ఈరోజు మీరు లంచ్ మన ఇంటి దగ్గరే చేయాలి, అమ్మకి నేను చెప్పేశా అని అన్నాడు. అప్పుడు మేఘ, అయ్యో ఆంటీకి ఎందుకు ట్రబుల్, మళ్ళీ మేము మేనేజ్ చేసుకుంటాం అని మేఘ అంటుంటే మనసులో జై, నువ్వేం చేస్తావే మొత్తం నేనేగా అని అనుకుంటూ, హా అలాగే బావా తప్పకుండా అని అనేశాడు. మేఘ ఇంకేం చేయలేక సరే అని అంది. సుభాష్ చాలా హ్యాపీ అయిపోయాడు మేఘ ఫస్ట్ టైం ఇంటికి రాబోతున్నందుకు. మేఘ సుభాష్ జై లంచ్ చేస్తున్నారు. ఇంతలో శ్రీనివాస్ వచ్చాడు. రండి కూర్చోండి మీరు కూడా అని అంటుంటే, మనమిద్దరం తిందాంలే లక్ష్మి అని అన్నాడు. లక్ష్మి అందరికీ గులాబ్ జామ్ పెట్టింది. ఫస్ట్ మేఘ తింటూ చాలా బాగుంది ఆంటీ స్వీట్ అని అంటుంటే సుభాష్కి చాలా ఇష్టమైన స్వీట్ అమ్మా అని అంది. మేఘకి ఐటమ్స్ అన్నీ బాగా నచ్చాయి. జీరా రైస్, గుత్తొంకాయ, కొబ్బరి పచ్చడి, క్యారెట్ పప్పు, బేబీ కార్న్ ఫ్రై, కళ్యాణ్ రసం అన్నీ. సుభాష్ మాత్రం అది వేసుకో ఇది వేసుకో అని మేఘని అంటుంటే పక్కనే అన్న జై, అసలు నేను ఇక్కడ ఒకరిని ఉన్నానని గుర్తులేదు బాగే అని అనుకున్నాడు. చాలా బాగా ప్రిపేర్ చేశారు ఆంటీ ఫుడ్ అని అంటూ ఫుల్గా తినేసింది మేఘ. అందరూ తినేశాక చాలా థ్యాంక్స్ ఆంటీ అని జై మేఘ ఇద్దరు లక్ష్మికి చెప్తుంటే, డిన్నర్కి కూడా ఇక్కడికి వచ్చేయండి అని లక్ష్మి అంది. మేఘ నవ్వి వెళ్తాం ఆంటీ అని చెప్పింది. ముగ్గురు జై వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మి శ్రీనివాస్తో, ఈ అమ్మాయి జై వాళ్ళ పిన్ని కూతురు అని చెప్తుంటే, అవునా చలాకే అయిన పిల్ల, చూడ చక్కగా ఉంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, మన స్నేహితును ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు అని చెప్పింది. మీ మమ్మీ చాలా బాగున్నారు సుభాష్, నాకు బాగా నచ్చారు అని అంది మేఘ. సుభాష్ నవ్వుతూ, మా అమ్మ అంతే, ఎవరికైనా నచ్చేస్తుంది అని అన్నాడు. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఈవినింగ్ బయటికి వెళ్దామన్నాడు జై. సరే 6కి వెళ్దామని కాసేపు రెస్ట్ అవుదామని ఎవరికి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఈవినింగ్ సుభాష్ లక్ష్మికి కాల్ చేసి, అమ్మ డిన్నర్ చేయకు బయటికి వెళ్తామని చెప్పాడు. తర్వాత అందరూ బయటికి వెళ్ళి మంచూరియా వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసి వచ్చారు. 8 టైం ఇంటికి వచ్చేసరికి ఏమన్నా మూవీ చూద్దామని మేఘ అంటుంటే జై హారర్ మూవీ చూద్దామని అన్నాడు. హారర్ మూవీనా అని సుభాష్ తత్తరపడుతుంటే మేఘ నవ్వుకుంది. అప్పుడు గుర్తొచ్చింది మేఘకి, అవును మర్చిపోయా, నిన్న నా పిల్లో దగ్గర హనుమాన్ చాలీసా బుక్ ఎవరు పెట్టారు, జై నువ్వే కదా అని అడిగింది. వెంటనే జై సుభాష్ వైపు చూశాడు, నువ్వేనా అని అన్నట్టుగా. అప్పుడు సుభాష్, సారీ నీకు భయం వేస్తుందేమో అని పెట్టాను అని అన్నాడు. నువ్వా అని మేఘ ఆశ్చర్యపోయింది. అప్పుడు సుభాష్, హా చిన్నప్పుడు నేను భయపడితే ఒక్కడినే పడుకోవడానికి, అలా ఉండకూడదు, మన భయమే మనల్ని ఇంకా పెరికివాళ్ళని చేసి చీకట్లోకి నెట్టేస్తుంది అని చెప్పేది మా అమ్మ. ఒకసారి నేను భయంతో నిద్రలో లేచినప్పుడు హనుమాన్ చాలీసా బుక్ ఉంది నా పిల్లో దగ్గర, అప్పటి నుంచి అది చదువుకుని పనుకునేవాణ్ణి, మెల్లమెల్లగా చిన్నప్పుడు అలా భయం పోయింది అని చెప్పాడు. వావ్ మీ మమ్మీ చాలా స్మార్ట్ అని అంటూ, కానీ తను నా గురించి ఒక అమ్మలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని అనుకుంది మేఘ. తర్వాత జై ఏమో వాళ్ళ క్లాస్మేట్స్కి జరిగిన సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పాడు. అలా అలా చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా నిద్ర వస్తుందని అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మేఘ పొద్దున్న లేచేసరికి వేడివేడి కాఫీ పక్కనే చూసి నవ్వుకుంది. తను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేలోపు జై సుభాష్లు అప్పటికే ఫ్రెష్ అయ్యి కూర్చొని మేఘ కోసం చూస్తున్నారు. అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇద్దరు అని మేఘ అనగానే ఇద్దరు నవ్వుకున్నారు. అప్పుడు జై, అవును ఈరోజు వింతగా డ్రెస్ అయ్యావేంటి అని అన్నాడు. ఏ బాలేదా ఈ డ్రెస్ అని మేఘ అంటుంటే, అప్పుడు సుభాష్, మనసులో నీకేంటి మేఘ, యువర్ ఏ ఫ్యాబో అని అనుకున్నాడు. ఆహా అంత బ్రైట్ కలర్ అని అంటున్నాను అని జై అనగానే, వాడు బాలేదంటే తీసేస్తావా మేఘ అని అన్నాడు సుభాష్. అంత లేదు, ఇంకొకటి ఇలాంటిదే కొందామని అని మేఘ అనగానే సుభాష్ నవ్వాడు. అప్పుడు జై, అది కాదే, నువ్వు మామూలుగా ఉంటేనే భావన చూడలేను, పైగా ఇంతలా డ్రెస్ అయితే అక్కడి నుంచి వచ్చే హీట్ తట్టుకోలేకపోతున్నా, పాపం రెప్ప వేయడం కూడా మర్చిపోతున్నాడు బావా అని అనుకున్నాడు మనసులో. తర్వాత అందరూ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినేశారు. సరే కానీ ఈరోజు లంచ్లో ఎన్వి అదిరిపోద్ది, మీరు రావాలి అని అంటుంటే అప్పుడు మేఘ వద్దన్నట్టుగా జై వైపు చూసింది. వెంటనే జై, లేదు ఈరోజు నా చేతి రుచిని చూడండి మీరు అని అన్నాడు. అప్పుడు మేఘ, అవును మొన్న నేను కూడా చెప్పాను కదా డిన్నర్ మటుకు నేనే చేస్తా అని అంది. సుభాష్ వెంటనే, వావ్ మేఘ చేతి వంట తినబోతున్నాను అని అనుకుంటూ, సరే అయితే అమ్మకి చెప్పేసి వస్తాను అని ఇంటికి వెళ్ళి, అమ్మా ఈరోజు మా టాలెంట్ మొత్తం ప్రదర్శించాలని అనుకుంటున్నావు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, డాడీ నువ్వు ఎంజాయ్ చేయండి ఎక్కడికన్నా వెళ్ళి అని చెప్పి మేఘ వాళ్ళ దగ్గరకు వచ్చేశాడు. జై సుభాష్ బయటకు వెళ్ళి చికెన్ మటన్ తెచ్చారు. జై ఏమో, మేము లంచ్కి మటన్ బిర్యానీ చేస్తాం, డిన్నర్కి నువ్వు చికెన్ చేయి అని చెప్పాడు. థ్యాంక్ యూ రా చికెన్ ఇచ్చినందుకు, అదైతే తొందరగా కుక్ అవుతుంది అని అంది మేఘ. సరే అయితే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ మేము చేసే వంట గుమగుమలను ఆస్వాదిస్తూ ఉండు అని అన్నాడు జై. నేను హెల్ప్ చేస్తాను అని మేఘ అంటుంటే, వద్దు నేనున్నాను కదా, అసలే ఈవినింగ్ డిన్నర్ నీదే కదా, మళ్ళీ టైర్డ్ అయిపోతావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు సుభాష్. అప్పుడు జై మనసులో, అది ఒక్కరోజు చేస్తానంటేనే ఇంత చేస్తున్నావు, ఇంకా రోజు చేస్తే దాని చెమటలు తుడుచుకుంటూ పక్కనే ఉండిపోతావేమో అని అనుకున్నాడు. మేఘ లోపలికి వెళ్ళి పడుకుండిపోయింది. జై వచ్చి, అక్క గెటప్ గెటప్ తొందరగా రా, డైనింగ్ టేబుల్ మీద అన్నీ మనం ఎప్పుడెప్పుడు వాటిని టేస్ట్ చేస్తామా అని ఎదురు చూస్తున్నాయి అని అన్నాడు. మేఘ వెంటనే లేచి, పద పద అసలే బిర్యానీ కదా కుమ్మేద్దాం అని అంది. మేఘ బిర్యానీని మిర్చికా సాలంతో తింటూ, అబ్బబ్బా ఏం చేశారు అదిరిపోయింది అంతే అని అంటూ తింటుంది. సుభాష్ నవ్వుకున్నాడు మేఘను చూసి. మేఘ ఫుల్గా తినేసింది. ఈవినింగ్ నా ఫుడ్ టేస్ట్ చేద్దరు కానీ అని అంది మేఘ. అప్పుడు జై, నాకంత ధైర్యం లేదమ్మా, ఉన్నాడుగా ఎగ్జైట్మెంట్ కాడు, బావ తిన్నాక ఏం అవ్వకపోతే అప్పుడు నేను తింటాను అని అనుకున్నాడు మనసులో. అప్పుడు సుభాష్, హా సరే వెయిటింగ్ ఇక్కడ అని అన్నాడు. ఫుల్గా తినేశాం కదా నిద్ర వస్తుంది అన్నాడు జై. సరే అని ముగ్గురు ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ అందరూ టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. టైం 7 అవడంతో నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని మేఘ అంటే ముగ్గురు కిందకి వచ్చారు. అప్పుడు మేఘ, మీరు మీ రూమ్లో ఉండండి మొత్తం ప్రిపేర్ అయ్యాక నేను పిలుస్తా అని అంది. అప్పుడు సుభాష్, అయ్యో అలా ఎందుకు, నేను హెల్ప్ చేస్తాను అని అంటుంటే,
బావా, అది చేసేది ఒక్క వెరైటీనే, ఇంకా మనం దాంట్లో హెల్ప్ చేస్తే ఇంకా అదేం చేస్తుంది అని మనసులో అనుకుని, దాన్ని కూడా నేర్చుకునివు బావా అని అన్నాడు. అవును, నేను చేసేది ఒక్కటేగా, వెళ్ళండి ముందు అని అంది. సరే అని ఇద్దరూ వెళ్ళిపోయారు. సుభాష్ మాత్రం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాడు. జై మాత్రం బాబోయ్ ఈరోజు ఏమవుతుందో ఏంటో అని అనుకుంటున్నాడు. కాసేపు అయ్యాక మేఘ పైకి వెళ్ళి, రెండిద్దరూ డిన్నర్ ప్రిపేర్ అయ్యింది అని అంది. సుభాష్ ఫాస్ట్గా పదా అని అన్నాడు. అప్పుడు జై, వామ్మో అప్పుడే అయిపోయిందా ఇది వచ్చేసింది అని అనుకుని, పదండి వస్తాను, ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు మేఘ, సరే అయితే తొందరగా మాట్లాడి వచ్చేసాయి అని అంది. మేఘ సుభాష్కి సర్వ్ చేసింది. సుభాష్ ఎగ్జైట్ అవుతూ ముద్ద పెట్టుకున్నాడు. అంతే, కంట్లో నుంచి నీళ్ళొచ్చేసాయి. ఎలా ఉంది అని మేఘ టెన్షన్గా అడుగుతుంటే, చాలా బాగుంది అని సుభాష్ నవ్వుతూ తింటున్నాడు. అప్పుడు మేఘ సుభాష్ కంట్లో నీళ్లు గమనించి, ఏమైంది కళ్ళకి అని అంది. ఇందాక ఏదో పడింది మేఘ అని అంటూ, కొంచెం వాటర్ ఇవ్వవా అని అన్నాడు. వద్దు, మళ్ళీ వాటర్ తాగితే ఎక్కువ తినలేవు అని మేఘ అంటుంటే, సరే అని నవ్వి తింటున్నాడు. మేఘ ఇంకొంచెం వేసుకో అని అనగానే సుభాష్కి ఆ మాటకి చాలా ఆనందం వేసేసి సరే అని నవ్వుతూ వేయించుకొని తిన్నాడు. సుభాష్ తినేశాడు కానీ జై పైనుంచి రాలేదు. మేఘ జై అని గట్టిగా పిలిచింది. ఇంకా తప్పదనుకుని జై కిందకు వచ్చాడు. సుభాష్ని చూసి, అమ్మయ్యా బాగానే ఉన్నాడు బావా అని అనుకుని, ఎలా ఉంది అని అడిగాడు. చాలా బాగుంది అన్నాడు సుభాష్. అప్పుడు మేఘ, రా జై ఆకలేస్తుంది, ఇద్దరం తిందామని కూర్చుంది. జై కూడా కూర్చున్నాడు. ఇంతలో సుభాష్ మేఘ పెట్టుకుంటుంటే, అయ్యో మేఘ నీకు బిర్యానీ ఇష్టం కదా, అందుకే వేడి చేసి తెచ్చాను, ఇది తిను అని అన్నాడు. అప్పుడు మేఘ, రేపు తింటానులే సుభాష్, ముందు ఇది టేస్ట్ చేయని అని అంది. అది కాదు మేఘ అని సుభాష్ అంటుంటే, అప్పుడు జై రేపు తింటా అంది కదా, వదిలే బావా, అది చెప్పినా వినదు అని అన్నాడు. అప్పుడు సుభాష్ ఘీ వేసుకో మేఘ అని అంటుంటే మేఘ నవ్వింది. జై కూడా నవ్వి, అది పీకిల్ తింటున్నట్టు నెయ్యి అంటావేంటి నువ్వు, కాసేపు ఊరుకో బావా అని అన్నాడు. వెంటనే సుభాష్ కిచెన్లోకి వెళ్ళాడు. జై మేఘ సుభాష్ని చూసి నవ్వుకున్నారు. అప్పుడు తిన్నాడు జై మొదటి ముద్ద. అంతే గోబ గుయ్యమంది, బాబోయ్ మంట మంట అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. మేఘ, ఇదేంటి ఇలా అంటున్నాడు, సుభాష్ బాగానే తిన్నాడు కదా, ఏడిపిస్తున్నాడు అనుకుని ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే సుభాష్ అబ్బా అన్నట్టు ఫేస్ పెట్టాడు. మేఘ మంట మంట అని అన్నట్టే సుభాష్ వెంటనే హనీ వేశాడు మేఘ నోట్లో. ఎలా ఉంది ఇప్పుడు మేఘ అని అన్నాడు. మేఘ హనీ బాటిల్ తీసుకుని వెంటనే 4 స్పూన్స్ తాగేసింది. అప్పటికి కూల్ అయింది. ఇదంతా చూస్తున్న జై హనీ బాటిల్ కనిపించలేదని, షుగర్ వేసుకొని వచ్చా అని కోపంగా సుభాష్ వైపు చూశాడు. అప్పుడు సుభాష్ నవ్వాడు. అసలు ముందు మంట అని అరిసింది ఎవరు అని అన్నాడు జై. నువ్వే అని అన్నాడు సుభాష్. మరి హనీ బాటిల్ చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నావు అని అన్నాడు. అంటే మేఘ తింటదేమో అని అనగానే, అంటే మేమేమైపోయినా పర్లేదు, అది ఎప్పుడు ముద్ద పెట్టుకుంటుందా, ఎప్పుడెప్పుడు దాని నోట్లో పోద్దామా అని వెయిట్ చేస్తున్నావా అని అన్నాడు జై. అప్పుడు సుభాష్ అది కాదురా అని అంటుంటే మేఘ ఏడ్ చేసింది. వెంటనే సుభాష్ జై అయ్యో ఏమైందని అడిగారు. మేఘ సుభాష్ వైపు చూస్తూ, ఎలా తిన్నావు సుభాష్, నువ్వు ఇంత కారంగా ఉంటే మేము ఒక్క ముద్ద తినలేకపోయాం, నేను నీకు తిను తిని అని వేస్తూనే ఉన్నాను, నువ్వు వద్దనకుండా తినేసావు, ఒక్క మాట కూడా అనకుండా, ఛా నాకు నీ కంట్లో నీళ్లు చూసినప్పుడు కూడా అర్థం కాలేదు, ఐఎమ్ సో సారీ అని అంది బాధగా. జై కూడా సుభాష్ వైపు చూసి, ఎందుకు బావా అదంటే అంత పిచ్చి నీకు అని అనుకున్నాడు మనసులో. అలా సారీ చెప్పక మేఘ, నాకేంటోలా ఉంది, అయినా ఈ మాత్రం దానికే ఏడవాలా అని అన్నాడు కంట్లో నీళ్ళు వస్తుంటే. అప్పుడు జై, నువ్వు కనీసం స్వీట్ ఏమన్నా తిన్నావా అని అంటూ మళ్ళీ వెంటనే, నాకు తెలుసు నువ్వు తినుండవు, బిర్యానీ వేడి చేస్తూ, ఇది ఎక్కడ తింటుందో అనే కంగారే తప్ప నీకు అని అన్నాడు. అప్పుడు మేఘ కర్డ్ తీసుకుని షుగర్ కలిపి, తిను కొంచెం కూల్ అవుతావు అని అంది. సుభాష్ తెగ ఆనందపడిపోతూ తీసుకొని తిన్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మేఘకి చాలా బాధగా అనిపించింది. ఎలా ఉంది బావా అని అన్నాడు జై. హా బాగానే ఉన్నానురా అని అన్నాడు. కానీ మధ్యరాత్రి నుండి మొదలయ్యాయి సుభాష్ పాటలు, ఆగకుండా వాష్రూమ్కి వెళ్ళొస్తూనే ఉన్నాడు. జై చూసి, అయ్యో బావా బాగా నీరసం అయిపోతున్నావు, టాబ్లెట్ కూడా లేదు ఇంట్లో, నువ్వు ముందు ఇంటికి పద, ఆంటీ ఏదో ఒక రెమెడీ చెప్తారు అని అన్నాడు. సుభాష్ కూడా నిజమే అని అనగానే తనని ఇంటి వరకు తీసుకెళ్ళి, బాయ్ టేక్ కేర్ బావా అని చెప్పి ఇంటికి వచ్చి పడుకున్నాడు జై.
మార్నింగ్ మేఘలేచి రెడీ అవుతుంటే లతా కాల్ చేసి, ఎలా ఉన్నారమ్మా, ఈరోజు రాత్రికల్లా వచ్చేస్తామని అంది. బాగానే ఉన్నాం పెద్దమ్మ, నేను ఆఫీస్లో తినేస్తా, తమ్ముడు క్యాంటీన్లో తినేస్తాడు అని చెప్పి పెట్టేసింది. జయ ఏమో సూప్ చేశాడు. మేఘ బయటికి వచ్చి సుభాష్ ఏడి అని అడిగింది. అప్పుడు జరిగిందంతా చెప్పాడు జై. అయ్యో అవునా అని మేఘ ఫీల్ అవుతుంటే అప్పుడు వచ్చాడు సుభాష్ నీరసంగా వీళ్ళ దగ్గరికి. జై చూసి ఎలా ఉంది బావా అని అంటుంటే ఐఎమ్ ఓకేరా అని అన్నాడు. మేఘ సుభాష్ని చూసి అంతా నా వల్లే, సో సారీ సుభాష్ అని అంటుంటే ప్లీజ్ మేఘ అని అన్నాడు సుభాష్. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.